నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ వనము నాలుగు నందు ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు రూపాయలు మాత్రమే సంవత్సరాల ఉచితం కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ గురు బ్రహ్మ గురుణుహ గురు దేవ మహేశ్వర గురుమ तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वां हवामहे कविं कवीनानुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसाधनं प्रणोदेवी सरस्वती वाजे भर्वाजनीवते धे नाम శ్రీగురుభ్యో అన్నమా శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమా నమః వాగ్దేవి మహా సరస్వత్యైన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలకి స్వాగతం కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో చాలా భాగం కలిసి వచ్చేటువంటిగా కనబడుతుంది గృహ పరిస్థితి అనుకూలంగానే ఉన్నది ఆత్మస్థైర్యం మొక్కవోని ధైర్యంతో పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు విజయం సాధిస్తారు కర్కాటక రాశి వాళ్ళు అభివృద్ధికి మంచి ప్రణాళికలను తయారు చేసుకుంటారు ఈ నెలలో జయం కలుగుతుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ధనాదాయం పర్వాలేదు బాగానే ఉంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి సుఖ సంతోషాలతోటి ఈ నెల చాలా బాగా గడుస్తుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది కాబట్టి చాలా భాగం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాలి తర్వాత సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు గౌరవాదులు మనంలో కూడా పొందుతారు గృహంలో భార్యాభర్తల మధ్య ఒక అవగాహన కూడా ఉంటుంది ఇరువురు కూడా సంప్రదించుకుని కుటుంబానికి సంబంధించినటువంటి విషయాన్ని చక్కగా ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోళ్ళతో పంచుకొని అభివృద్ధికి ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి కుటుంబ విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఈ అక్టోబర్ నెలలో ప్రతి విషయంలోనూ విజయాక విజయ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి సూచనలు కనపడుతున్నాయి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క సంఘటనలు చోటు చేసుకునేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి తర్వాత ఈ రాశిలో వివాహం కానటువంటి యొక్క కన్నెలకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మచారులకు కూడా వివాహం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అయితే నిరుద్యోగులు వివాహాలు ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్గా వాళ్ళు పుట్టినటువంటి యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఎన్నో విషయాలు కూలంకషంగా మనం చూసిన మీదట బేరీజు వేసుకుని అప్పుడు చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ గ్రహ గోచార రీత్యా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నది కాబట్టి అక్కడ కన్యలకి బ్రహ్మచారులకి వివాహం అవుతుందని నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పడం మాత్రమే జరిగింది రవి యొక్క సంచారాన్ని పరిశీలన చేద్దాం ఈ నెలలో రవి సంచారం ఈ నెలలో ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం అసలు ఈ రవి ఎవరు మీ యొక్క రాశికి రెండవ రాశి వాడు అవుతాడు ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది కర్కాటక రాశి కాబట్టి రెండవ రాశి అధిపతి అవుతాడు రవి ఈ రెండవ రాశి అధిపతి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కన్యా రాశి ఇప్పుడు కర్కాటకానికి మూడవ రాశి అవుతుంది అంటే మూడింట సంచారం చేస్తూ ఉంటాడు రెండవ రాశి వాడైనటువంటి యొక్క రవి మూడవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ సంచార ప్రభావం కర్కాటక రాశి మీద ఎలా ఉంటుంది అని మనం చేసుకుంటే మూడింట సా సర్వసాధారణంగా మూడింట సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు మూడింటి ఏమిటంటే విక్రమస్థానం అంటే విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయని సామాన్యమైనటువంటి యొక్క విషయం కనుక ఇప్పుడు ఇక్కడ మూడింటి సంచారం కనుక గోచార రవి చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పినే శాస్త్రం కనుక అన్ని విధాలుగా సంపద అసలు మరి రవి ఇచ్చేటువంటి సంపద ఏమిటి రవి ఇచ్చే సంపద ఏముందండి రవి ఏమి ఇస్తాడు ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యం ఉంటే మిగతా భాగ్యాలన్నీ మనకి ఉన్నట్టే మిగతా భాగ్యాలు అనుభవించడానికి అవకాశం కలుగుతుంది ఆరోగ్య భాగ్యం ఉంటే ఆరోగ్య భాగ్యం లేకపోతే అసలు మిగతా భాగ్యాలన్నీ వ్యర్థం వాటికి అర్థం లేదు ఎంతో డబ్బులు సంపాదిస్తాడు వాడి దగ్గర కోట్ల కొద్దీ డబ్బులు సంపాదించారు అలాగే ప్రతి పెద్ద పెద్ద పట్టణాలన్నింటిలో కూడా ఆయనకి స్థలాలు అపార్ట్మెంట్లో విల్లాలో ఏవో ఉంటాయి మరి డాక్టర్లు చెప్పడం అరలీడర్ కంటే నీళ్ళు తాగడానికి వీల్లేదు తర్వాత అరలేటకండి నీళ్లు తాగటానికి వీలలేదు స్వీట్లు తినటానికి ఎందుకంటే షుగర్ అండి మీకు డయాబెటీస్ స్వీట్లు తినబోకండి అని చెప్పని అంటారు అలాగే ఎక్కువ ఈ ఉప్పు కూడా తినకూడదండి మీకు బీపీ అండి అని చెప్పని అంటారు ఏం చేసుకుంటాడు ఈ కోట్లన్నీ ఇవన్నీ కూడా ఏం చేసుకుంటాడండి అనుభవానికి వస్తాయా అనుభవానికి రావు కనుక అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఏమిటంటే ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యాన్ని ఇక్కడ నీకు సంపదను ఇస్తాడు రవి మూడింటి సంచారం చేస్తూ ఉంటానని చెప్పుకున్నాం కదా శాస్త్రం ఆ సంపద అంటే ఆరోగ్యమే రవి ఇచ్చేటువంటిది ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు అందువల్ల ఆరోగ్య భాగ్యాన్ని ఆరోగ్య సంపదని ఇస్తాడు రవి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒకటి నుంచి పదిహేడు సంచారంలో పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా రవి తులారాశిలో సంచారం చేస్తాడు తులారాశి అంటే నాలుగవ రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల అంటే నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో అది ఎవరి ఎవరిల్లు తులారాశి శుకుడు యొక్క ఇల్లు రవికి కొద్దిగా నీచి కూడా తులారాశిలో ఉంటే అందువలన ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి తప్ప ఎక్కువగా మనం ఫలితాలను చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రవి చాలా 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 యోగదాయకంగా ఉంటాడు తర్వాత పదిహేడు నుంచి కూడా సామాన్యమైనటువంటి ఫలితాల్లో ఉంటాడని చెప్పాలి తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది కుజగ్రహ సంచారం కుజుడు అసలు ఎవరు మీ రాశివాడికి ఐదు వాడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజగ్రహం కన్యారాశి మూడింట ఇందాకనే చెప్పుకున్నాం మూడింటి సంచారం చేసేటువంటి అంటే విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గ్రహం లాభాన్ని ఇస్తాడు అని చెప్పినని ఇక్కడ ఏదో ఒకటి మంచి చేస్తాడు కాబట్టి కుజగ్రహం ఇప్పుడు రాశిలో మూడింట సంచారం చేస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్పిందంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పింది మరి ఈయన ఏం లాభం ఇస్తాడండి ఇందాక రవికి ఆరోగ్య భాగ్యాన్ని ఆరోగ్య సంపాదన ఇస్తాడని చెప్పుకున్నాను ఇప్పుడు ఈయన కుజుడు ఏ లాభాన్ని ఇస్తాడు కుజుడు దేని మీద అధికారి అంటే ఆయన స్థలమైన స్థలాలు పొలాలు వీటన్నింటి మీద రియల్ ఎస్టేట్స్ అనమాట భూదేవి యొక్క కుమారుడు ఆయన అందువలన ఆయన ఏదైనా స్థలమో పొలమో కొనుక్కోవడానికి అవకాశాలు కల్పించవచ్చు ఈ నెలలో కర్కాటక వాళ్ళకి అంటే ఒక అపార్ట్మెంటో ఇల్లు ఏదో అలాంటివి కూడా అవకాశాలు కుజగ్రహమే కల్పిస్తాడు బాగా ఉంది అది ఆయన చేసేటువంటి గొప్ప విశేషం ఎప్పుడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా లాభాన్ని ఇచ్చేటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు కుజుడు కర్కాటక రాశి వారికి అలాగే ఇరవై ఒకటి ఇంకా ఇంకా ఏమిటి కుజుడు రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధన కలిగిస్తాడు అలాంటివేమి రావు అంటే అర్థం ఏమిటి ఈ రాశి వారికి కుజుడు అనుగ్రహం ఉంటే రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంట్ సమపాడంలో ఉంటుంది సుమారుగా పన్నెండు పదమూడు ఉండాలనుకోండి అలాగే ఉంటుంది లేకపోతే మరీ ఏడు ఎనిమిది కలితే ఎనీమియాగా ఉంటుంది ఎనిమిక్ కండిషన్స్ అనమాట హిమోగ్లోబిన్ కంటెంట్ తగ్గితే ఆ ఎనిమిక్ ఎనీమిక్ కండిషన్స్ వస్తాయి ఇది ఇప్పుడు ఈ ఈ నెలలో మీకు ఉన్నారు కాబట్టి అంత క్రితం మీకు ఏదన్నా కనుక హిమోగ్లోబిన్ పర్సెంట్ తగ్గినా కింద నెల నుంచి ఈ నెల వరకు కూడా మీరు ఏదో ఈ బీట్రూట్ రసాలగిసాలు అవి తాగుతూ ఉండగా పడ రసాలు పుచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఐరన్ కంటెట్స్ ఎక్కువ ఉండేటువంటి తీసుకుంటూ ఉంటారు కాబట్టి అవి మామూలు స్థితికి అంటే పదకొండు పన్నెండు ఆ లెవెల్కి వచ్చేస్తాయి అని చెప్పుకోవచ్చు ఎలర్జీ వ్యాధులు క్రితం ఏవైనా ఉంటే ఆ వ్యాధులన్నీ కూడా నయం అవుతాయి అని చెప్పినని ఈ నెలలో కొద్దిగా కుదిట నయం అవుతాయి అని చెప్పిన చెప్పుకోవచ్చు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి రాశిలో సంచరిస్తాడు కుజగ్రహం అంటే అంతనమాట నాలుగో దాంట్లో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశి కుజుడికి అది తులారా అధిపతి శుక్కుడు కాబట్టి కుజుడు అక్కడికి సంచారం చేస్తూ ఉంటే కుజసుక్కులకి ఏదో సములు వాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది అని వాళ్ళ శుక్రగ్రహ సంచారం శుక్కుడు ఎవరు మీ యొక్క రాశికి కర్కాటక రాశి వాళ్ళకి నాలుగు పదకొండు లాభాధిపతి అంటే పైన వృషభ రాశికి అధిపతి అయినాగా కర్కాటక వాడికి వృషభ లాభ స్థానం ఇక్కడ నాలుగో స్థానం అంటే చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అక్టోబర్ రెండు నుంచి కూడా ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుంచి వృష్టికి రాశిలో ప్రవేశం చేస్తాడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషిక అంటే ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు జనరల్గా ఐదంటే ఏమిటి మనందరం చాలామంది చెప్పుకుంటాం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఐదంటే ఏంటంటే సంతాన స్థానము కానీ ఆయన ఎవరు చతుర్థ లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు పంచమ స్థానంలో అంటే గోచార రీత్యా ఏం చెప్పబడిందంటే శాస్త్రంలో శుక్రుడు కనుక గోచార శుక్రుడు కనుక ఐదింట సంచారం చేస్తూ ఉంటే సంతాన లాభము కలిగిస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి అంటే సంతానం అంటే భార్యాభర్తలు ఇద్దరి జాతకాలు కూడా చూడాలి అవి వాళ్ళకి సంతాన స్థానంలో ఎవరున్నారో చూడాలి సంతాన స్థానాన్ని ఎవరు చూస్తున్నారో చూడాలి ఇవన్నీ చాలా ఉంటాయి అప్పుడు కానీ ఒక నిర్ణయం మనం చేయలేము ఇద్దరి జాతకాలు చూసి అయినప్పటికీ కూడా ఇక్కడే ఎలా చెప్తున్నామంటే సుక్కుడు గోచార సుక్కుడు కనుక ఐదింట సంచారం చేసినట్టయితే సంతాన లాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం ఉంది కాబట్టి మీకు ఆ సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళకి కలిగేటువంటి అవకాశములు ఉంటాయి అని చెప్పిన దీంట్లో చెప్తాను అది దాంట్లో ఉన్న విశేషం సంతానం లేపుడు సంతానం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే సంతాన లాభాన్ని పొందుతారు అని అంటే అర్థం ఏంటి సంతానం కాస్త బాగా చదువుకోవటం ఏదో జరుగుతూ ఉంటారు వాళ్ళ వలన ఇతరులు చక్కగా బంధువర్గంలో వాళ్ళు మిత్రవర్గంలో వాళ్ళు అందరూ కూడా వచ్చి మీ అబ్బాయి చాలా బాగా ఉన్నాడు మంచి ఉద్యోగం వచ్చింది లేదా చదువు పిల్లవాళ్ళు అయితే మంచి చదువులో బాగా రాణిస్తున్నారు చాలా బాగున్నాడు అండి కుర్రవాడు బుద్ధిమంతుడు మీ యొక్క మీ మీరు అందరూ కూడా చక్కగా ఆ విన్నింగ్ మేనర్స్ అటువంటి దానితోటి మీరు పెరిగి వచ్చారు కాబట్టి మీ గుణాలు పిల్లవాళ్ళకు కూడా వస్తున్నాయండి మంచి మర్యాద పెద్దలు గౌరవం అని నలుగురు చెప్పుకుంటూ ఉంటే ఆనందం అవుతుంది అటువంటి సంతాన సౌఖ్యాన్ని అంటే సంతాన లాభాన్ని సంతాన రీత్యా సుఖ సంతోషాన్ని పొందుతారు శుక్రగ్రహ ఐదింటి సంచారం మూలంగాను ఈ యొక్క నెలంతా కూడా బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం మనకి బుధుడు ఎవరు మీ రాశివాడికి పన్నెండు మూడు రాశివాడు అంటే వ్యయస్థానం వ్యయ వ్యయస్థానాధిపతి ప్లస్ మూడు మూడు అంటే విక్రమస్థానం ఏ స్థానాధిపతి విక్రమస్థానాధిపతి అంటే మిథునం విక్రమ ఏ స్థానం ఇక్కడ మూడు మూడోదంటే అంటే రాశి ఈ రెంట్కి ఆయనే అధిపతి బుధుడు కాబట్టి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది కన్యా అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు విక్రమ విక్రమస్థానం పైగా కన్యారాశి ఆయన సొంత రాశి అంటే మూడు వాడు మూడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇక మీకే అర్థమైపోయింది నేను చెప్పక్కల ఏ స్థానం వాడు ఆ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క రాజయోగాన్ని ఇస్తాడు కనుక బుధగ్రహ సంచారం మీకు అద్భుతంగా ఉంటుంది చాలా పైగా బుధుడుకి వాడి స్వరాశి అయినటువంటి యొక్క కన్యారాశి రాశి ఉచ్చరాశి కాబట్టి బుధుడు ఉచ్చరాశిలో ఉండి సంచారం చేస్తున్నాడు స్థితిలో చాలా బాగా ఉంది వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత ఈ మంచి విజ్ఞానవంతులు అవుతారు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు అవుతారు ఎలా విజ్ఞానవంతులు అవుతారు అంటే విషయాలు తెలుసుకో ఆకలింపు చేసుకోగలిగినటువంటి యొక్క ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళలో వస్తాయి అదిగాక ఈ ప్రపంచం ఏమిటి ఎలా నడుస్తుంది మనం ఎందుకు పుట్టాం ఏమిటి అనేటువంటి ఒక జిజ్ఞాస ఒక ఆలోచన సరళి వాళ్ళలో తప్పకుండా కలుగుతుంది ఈ నెలలో బుధుడి యొక్క సంచారం మూలంగా విక్రమస్థానాధిపతి కాబట్టి విక్రమస్థానంలో ఉంటే ఏదో ఒక శుభాన్ని చేయాలి వాడు ఆ గ్రహం ఆ ఆ యొక్క శుభం అందులో ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా కలుగుతుంది బాగున్నాయి మంచి మంచి విశేషాలు కర్కాటక రాశి వారికి కలుగుతున్నాయి ఈ గ్రహ పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పుడు గురు గ్రహం గురు శని రాహుకేతులకు సంచార ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం గురువు ఇప్పుడు మనం చెప్పుకున్నాం మనకి ఎన్ని నెలలో చెప్పుకున్నాం పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి గురుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి ఫలితాలు చాలా మంచి ఫలితాలే మీకు అందరికీ కూడా ఉంటున్నాయి ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి మంచి ఫలితాలు కాబట్టి గురువుగారు మంచి ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు గురువు ఎవరు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారుకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహనకారకుడు అన్నీ ఆయనే కాబట్టి వాటిల్లో ఏవో కొద్దో గొప్ప అయినా వీరికి లభిస్తూనే ఉన్నాయి ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పైగా గురుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇవన్నీ ఉన్నాయి ధనకారుకుడు ధనాన్ని ఇస్తాడు కుటుంబకారకుడు ఇంట్లో గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు ఇవ ఇవన్నీ ఆయనవే వాహనం ఏదో కొత్త కొనటం లేకపోతే పాత అమ్మ చేసి కొత్తది తీసుకోవటం ఇలాంటివి ఏవోటి వాహన కారకుడు గృహకారకుడుగా వాడే ఏదో చిన్న అపార్ట్మెంటు ఇది కొనుక్కోవటం అవి వాటన్నింటినీ కూడా గారే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీ రాశి వాళ్ళకి అట్లాగే అయితే మరి ఆయన గురువు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కదండీ మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే మరి పడ్డాడు కదా గురువు ఆయన ఏమిటి మాకు ఉపయోగపడతాడు అని చెప్పిన సంస్యం రావచ్చు అయితే అక్కడ ఏంటంటే మకర రాశిలోనే శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు శని మకర రాశికి అధిపతి కా స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క శనితోటి కలిసి గురుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం పట్టింది కనుక ఆ రాజయోగం మహారాజయోగం ఈ కర్కాటక రాశి వాడికి గురువు యొక్క సంచారం మూలంగా కలుగుతోంది అని చెప్పుకోవాలి ఇంకా శని సంచారం ఏ విధంగా ఉన్నది అంటే శని ఇప్పుడు శని సప్తమంలోనే ఉన్నాడు తామ్రమూర్తిగా ఉన్నాడు ఇందాక గురువుగా సువర్ణమూర్తిగా ఉన్నాడు మరి ఇప్పుడు ఇక్కడ శని తామ్రమూర్తిగా ఉన్నాడు తామ్రమూర్తిగా ఉన్నవాడు ఏమిటి మనకు ఉపయోగపడతాడండి అని చెప్పిన ఉపయోగపడకపోవచ్చు కరెక్టే కానీ ఇంకోటి ఉంది వాడికి క్వాలిఫికేషన్ అదే దాంతో అయిపోలా ఏడు వాడు ఏడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప విషయం అంటే ఏ ఏ రాశి వాడు ఏ స్థానానికి అధిపతి అయినటువంటి వాడు ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని మనం చాలా మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా కనుక ఆ శని తామ్రమూర్తి అయినప్పటికీ కూడా తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు ఎందుకని ఏడువాడు ఏడింట్లో స్వక్షేత్రంలో ఆయనింట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఏడో స్థానానికి అధిపతి వాడే కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు మంచి ఫలితాన్ని వాడేవటమే కాకుండా గురువు వచ్చి ఆయనతో పాటుగా సంచారం చేస్తూ ఉన్నప్పుడు వాడికి కూడా రాజయోగం పట్టించాడు నీచాన్ని భంగం జరిగించి అన్ని విశేషాలు ఉన్నాయి ఈ శనికి కాబట్టి పట్టుదలతోటి కార్య చేస్తారు ఈ యొక్క ఈ కర్కాటక రాశి వాళ్ళు రాహుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది రాహుగ్రహ సంచారం ఇక్కడ వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేది కర్కాటక రాశి కర్కాటక రాశి వృషభ రాశి లాభ లాభరాశి అవుతుంది కాబట్టి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు అక్కడ ఎలా ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు బేష్ ఇంకా ఇంకా ఏం కావాలండి ఇంకా లాభంలో సంచారం చేస్తున్నాడు రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు వాడు లాభస్థానంలోనే ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి కలాభాన్ని ఇస్తాడు రాహుగ్రహం కర్కాటక రాశి వాడికి అంటే ఆయన ఇచ్చేది ఏమిటి అంటే నానిచ్చేటటువంటిది కాళ్ళనొప్పులు అవన్నీ కూడా పూర్వం ఉంటే తగ్గిస్తాడు లేనివి రానివాడు ఈ నెల అంతా కూడా అది వాడి వల్ల మనకు ఉపయోగం అనమాట రాహుగ్రహం మూలంగాను చాలా బాగుంది రాహు యొక్క సంచారం బాగుంది అంతక్రితం ఏదైనా మీకు థైరాయిడ్ అలాంటివి ఏదైనా కనుక ఉండేటట్లయితే వాటికి కాస్త మందులు తీసుకుంటే అది నార్మల్గానే మెయింటైన్ అవుతుంది ఈ ఈయనంతా కూడా మీకే భయంగా లేదు లేనటువంటి వాళ్ళకి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం మా థైరాయిడ్ ఉందో లేదో చూసుకురండి అని అంటే కూడా మీకు రాదు దాంట్లో ఏం కనపడదు కేతు యొక్క సంచారం ఎలా ఉంది అంటే అంత క్రితం రాహు మూలంగా కొంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండి తర్వాత ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండేటువంటి స్త్రీలకు సంబంధించినాక ఆ వ్యాధులు వాళ్ళకు కూడా ఆ స్త్రీలకి కూడా నయం అవుతుంది ఈ నెలలో వాళ్ళకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది కేతు యొక్క సంచారం ఎక్కడ కేతు సంచారం ఎక్కడుంది వృషిక రాశిలో ఉన్నది వృషిక రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఐదింటి సంచారం చేస్తూ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఓబేష్ బాగుంది చాలా బాగుంది కాబట్టి కేతు గోచారకేతువు ఐదింట కనుక సంచారం చేస్తూ ఉంటే అందున రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే శుభాన్ని కలిగజేస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి శుభాన్ని కలిగజేస్తాడు వ్యయం కూడా చేయిస్తాడు అంటే ఇంటో శుభకార్యాలు వ్యయం ఎలా అవుతుంది పెళ్ళో ఒడుగో ఉపనయనం ఏదో సంథింగ్ అలాంటి వాటికి చేసుకుంటే అవుతుంది లేదా ఒక ఇల్లు ఏదైనా కొనుక్కుంటే అవుతుంది లేదా ఏదైనా ఒక బంగారం ఏదైనా ఏదైనా కొనుక్కుంటే వ్యయం అంటారు కాబట్టి అటువంటిది జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి తర్వాత ఇంకో లాభం ఏంటంటే శుభమయం మీకు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి అంటే ఎప్పుడు ఈ పుట్టాం పెరిగాం మళ్ళీ ఎప్పుడో రాలిపోతాం ఇంతేనా జీవితం అంటే ఇంకా ఇంకా ఏదైనా ఉన్నదా అనేటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది కలిగి ఉత్తర మళ్ళీ ఈ జ ఇక్కడికే పుడతా అనేటువంటిది శాస్త్రం చెప్తోంది కాబట్టి ఏదో మంచి పనులు ఏదైనా చేసుకుంటే మళ్ళీ ఈ నరజన్మైనా వస్తుందేమో ఏ ఒక్కో నక్కో అయి పుట్టకుండా ఈ నరజన్మొస్తే మళ్ళీ కాస్త జ్ఞానం ఉండేటువంటి వాళ్ళం అవుతాం ఈ మాట మళ్ళీ ట్రై చేస్తే ఏమన్నా మోక్షం లభిస్తుందేమో వచ్చే జన్మలోనైనా అనేటువంటి ఒక ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ చేయూత కూడా ఇస్తారు అలాంటి కార్యక్రమాలకి అని కేతి సంచారం తెలుపుతుంది మనకి ఇప్పుడు విద్యా మిగతా వీరందరికీ కూడా ఎలా ఉన్నది అని ఆలోచన చేద్దాం విద్యార్థులకి చాలా బాగుంది ఎందుకంటే గురువు సువర్ణమూర్తిగా సంచారం కదండి విద్యార్థులకి చాలా బాగుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా బాగుంది అలాగే వ్యాపారస్తులందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో వ్యాపారాలు బాగుంటాయి ధనాదాయం బాగుంటుంది వ్యవసాయదారులకి పంటలు రెండు కూడా చక్కగా కుజుడు యొక్క అనుగ్రహం మూలంగా పంటలు అవి కూడా చాలా చేతికి వస్తాయి పండి అలాగే స్త్రీలకి కళాకారులకి శుక్రుడు యొక్క అనుగ్రహం మూలంగా అద్భుతంగా ఉంది స్త్రీలందరికీ కూడా ఈ రాశి స్త్రీలందరికీ కూడా అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఈ యొక్క కాలము అని మనం చెప్పుకోవచ్చు ఈ నెల అంతా కూడాను అలాగే కళాకారులకి కూడా ఇప్పుడు సినీ కళాకారులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి వీళ్ళందరూ కళాకారుల కిందనే వస్తారు కళాకారులు కాకుండా సినిమాలో ఎలా ప్రవేశం చేస్తారు ఇదేంటో ఉన్నప్పటికీ కూడా కె కెమెరామెన్లు కానివ్వండి మరి రచయితలు కానివ్వండి దర్శకులు కానివ్వండి వీళ్ళందరూ దీంట్లోనే వస్తారు మామూలుగా టెక్నీషియన్స్ అందరూ కూడా దీంట్లోకి వస్తారు కాబట్టి ఆ కళాకారులందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి యొక్క విశేషాలుగా కనపడుతుంది ఈ నరంతా కూడా కర్కాటక రాశిలో ఉండేవారికి అలాగే ఉపాధ్యాయులకి అద్భుతంగా ఉంది తర్వాత వైద్యులకి కూడా బాగానే ఉంది అలాగే న్యాయవాదులకు కూడా రవి యొక్క అనుగ్రహం కూడా బాగుంది కాబట్టి మొదటి హాఫ్ అంతా కూడా చాలా బాగా ఉంది న్యాయవాదులకి అలాగే చేతివృత్తి దారు నెలంతా కూడా పర్వాలేదు వైద్యులకి కూడా బాగానే ఉంది సో ఈ సె సెక్టర్స్ అందరికీ బాగుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని ఇందాకనే మనం చెప్పుకున్నాం మాసాధిపతుల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు మాసాధిపతులు పునర్వసు నాలుగవ పాదం వారికి మాసాధిపతి ఒకటి నుంచి ఏడు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు అట్లాగే ఎనిమిది తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు పునర్వసు నక్షత్రం వారికి శుక్రుడు రవి పర్వాలేదు రవి కొద్దిగా కాస్త తీవ్రంగా ఉంటుంది కానీ మొత్తానికి బాగానే ఉంది అంటే మా అయ్యొక్క ప్రతి నెలకి ఒక మాసాధిపతి ఉంటాడు ప్రతి నక్షత్రానికి కూడా అలా పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి ఏ ఒకటి నుంచి ఏడు దాకా శుక్రుడు మీరు గురు స్తోత్రం చదువుకోండి దేవానాంఛీణాంఛ గురుకాంత సన్నిభం అది అది బాగుంటుంది చక్కగా తర్వాత లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయండి అమ్మవారికి అలాగే సూర్యనారాయణమూర్తి వారికి సూర్యారాధన చేయండి ఆదిత్య హోదయం స్తోత్రం చదువుకోండి లేదా సూర్య భగవానుడి యొక్క అష్టోత్తర శతనామాల్ని పట్టించండి అలాగే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి లేకపోతే కూర్చుని చక్కగా జపం చేసుకోండి ఓం సూర్యాయ నమ అని చక్కగా ఇరవై ఒక్క పరిహాం దగ్గర నుంచి నూట ఎనిమిది ఇంకా పైన మీ ఇష్టం మీ సమయాన్ని బట్టి జపం చేసుకోండి అన్నీ శుభంగా జరుగుతాయి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది పుష్యమే నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు రవి మాసాధిపతి ఎనిమిది నుంచి రాహు మాసాధిపతి కొద్దిగా కాస్త అంత అనుకూలత లేదు పుష్యమే నక్షత్రం వారికి మాసాధిపతుల్లో అనుకో మిగతావి బాగానే ఉన్నాయి ఇందాక చెప్పుకున్న గ్రహాలన్నీ ఇప్పుడు ఏం చేస్తారంటే వీరికి ఆదిత్య హోదయ స్తోత్రం చదువుకోండి రవికి ఆదిత్య స్తోత్రం లేదా సూర్యభగవానుడికి అష్టోదరి శతనామాడు అంజా చెప్పినట్టుగా ఓం సూర్యాయ నమహ అని చెప్పిన ఒక నూట ఎనిమిది మాటలు జపం చేసుకోవటం కానివ్వండి అది చేసుకోండి అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి ఒక ఇరవై ఒక్క మాట నీలాంజనసాసము రవిపుత్రం హిమాకజం ఉంది కదా అది ఒక ట్వంటీ వన్ టైమ్స్ చదువుకోండి అలాగే ముఖ్యంగా రాహు యొక్క అనుగ్రహం మాసాధిపతిలో ఎనిమిది తర్వాత నుంచి రాహువి వస్తారు అతని యొక్క ఆయన ఆగ్రహం యొక్క అనుగ్రహం కోసం అని చెప్పినని దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి తప్పకుండా అది మీకు రాహు యొక్క దోషాన్ని పోగొడుతుంది ఈ నెలంతా కూడా మిగతా గ్రహ పరిస్థితుల్ని అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తుంది దుర్గా స్తోత్రం దుర్గా అష్టోత్రం చదువుకోండి దుర్గామాతది లేదా అర్జున క్రితం దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గా కవచం అని యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది అది వినండి ఏదైనా చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు సమయాన్ని బట్టి అది తర్వాత ఆశ్లేష నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు దాకా రాహు మాసాధిపతిగా ఉంటాడు అట్లాగే ఎనిమిది తర్వాత నుంచి కేతు మాసాధిపతిగా ఉంటాడు మీరు ఆశ్లేష నక్షత్రం వారు ఏం ఇస్తారంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి విష్ణు సహస్రనామం పారాయణ అలాగే దుర్గామాతను ఇందాక చెప్పినట్టుగానే దుర్గామాత స్తోత్రాలన్నీ కూడా పారాయణ చేసుకోండి మీకు చాలా బా అన్ని రకాలుగాను చాలా బాగా ఉంటుంది దుర్గామాత స్తోత్రాలు అలాగే అర్జున కృత దుర్గా స్తోత్రం ఉంది అదైనా చదువుకోండి తర్వాత సూర్య ఆరాధన మాత్రం తప్పకుండా చేసుకోండి మీకు కలిసి వస్తుంది సూర్యుడు అంటే మీకు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి సూర్యుని యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి మీకు ఆరోగ్యం కూడా అలా చాలా బాగా ఉంటుంది ఇవి ఈ ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య రెండు తర్వాత నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తేదీలు ఆది సోమ మంగళ గురువారాలు వీళ్ళకి కూడా కలిసి వస్తాయి ఈ రాశివారికి కర్కాటక రాశి వారికి ఎందుకంటే చంద్రుడికి విరోధులు లేరు అందువలన ఆల్మోస్ట్ ఆలు ఈ కర్కాటక రాశి వారికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని యొక్క వారాలు కూడా వీడికి పనికి వస్తాయి ఎందుకంటే ఆయన చంద్రుడికి విరోధులు లేరు అందరినీ స్నేహితులుగానే భావిస్తాడు చంద్రుడు అది దాంట్లో ఉండే గొప్పతనం అందుకని ఎక్కువ వారాలు కలిసి పర్వాలేదు చేసుకోండి అని చెప్పడంలో గల ఆంతర్యం మీకు రోజున నేను విన్నవిస్తూ ఉన్నాను కాబట్టి కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ सर्वे भवन्तु स्वस्ति